ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా? ఫ్రెండ్ ఇంటికి. రాయ్యా అన్నది ఎందుకని? ఆకలేదు. ఆకలేదంట. మహేష నిద్ర పట్టేసిందా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చాను అన్నావు కదా, ఎవరా ఫ్రెండు? ఆడా మగా? మగాడే. సుధాకర్ ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉందా? లేదు. ఫోన్ లేదా మనం పెట్టిద్దాం. అవును, ఇప్పటిదాకా నీ ఫ్రెండ్తో కలిసి ఏం చేసేస్తున్నావురా? వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉంది నాన్న. కంప్యూటర్ కానీ విజువల్ బేసిక్ ప్రాక్టీస్ చేయలేం, లేకపోతే నీ ఫెయిల్ అవుతాను. ఈ విషయం నీకు చెప్పినా కూడా అర్థం కావు. అవును లేరా, నాకెలాగ అర్థమవుతాయి? పచ్చాపలు రుద్దుకుంటూ బతికేవాడు నేను, పొడుసు పిల్లలు రుద్దుకుంటూ తిరిగేవాడు నువ్వు. నీ తెలివితేటలు నాకెలా వస్తాయి? పేరా ఇంకా కన్నకడుపు కరి కన్నీ రావలేదేంటా ఆన్సర్ వస్తున్నాను. నీ వల్లే కదా ఆడు సర్వనాశనం అయిపోయింది. పైసా సంపాదన లేకముందే ఆడంతా దబాయిస్తున్నాడంటే ఆడు సంపాదించక మనకేం పెడతాడే బొచ్చా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ గడపలో ఉన్నంతకాలం ముష్టోళ్ళగా నేనేం పెడితే అది తినాలి, కుక్కలాగా నేనేం చెప్తే తినాలి. మాంద వస్తుంటేనే 100 అనుమానాలు వచ్చి వస్తున్నాయి. లేకపోతే పాపం రాత్రి 10 ఇంటికి ఏ బట్టలు మార్చకుండా అలా పడుకున్నారంటే పాపం దొరగారు ఎంత అలిసిపోయారు. వదమనవే వదమనవే వదరా వదరా వదు. గబ్బు బయటికి రాకుండా సబ్బుతో నోరు కడిగేశారే, పదరా నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. నంబర్ 26 ప్రగతి నగర్ గీసప్ కూడా వెళ్ళాం. ఏ నువ్వు రావా? వాళ్ళు చాలా డీసెంట్ ఫ్యామిలీ, ఈ టైంలో బయటకు రావడానికి వాళ్ళు మనలా మర్యాద లేనోళ్ళు కాదు. పరిదగించే వాళ్ళతో మర్యాద వస్తారు, మనమేమో లేబర్. ఏమే నువ్వు ఇచ్చే 5 రూపాయలు 10 రూపాయలతో గోడ నిండా చెత్త కాగితాలు, చెత్త చెత్త. బ్యాలర్స్ అయితే ఈ ఫ్రెండ్స్ ఇంకా బ్యాలర్స్. ఒకటి జేబులు కొట్టే రకం అయితే ఇంకోటి బ్లాక్ హోల్ టికెట్ల మీద రకం. ఇదేం చేసినా నోరు మూసు కూర్చోడానికి నేను మోగాన్ని కాదు, కళ్ళు మూసు కూర్చోడానికి గుడ్డాన్ని కాదు. ఇంకోసారి ఇట్టంటే